कला तपस्वी कलम तल्ली प्रियपात्रुडु संगीत ज्ञानी महारचयित अद्भुत दर्शकुडु श्री के विश्वनाथ गारी पूर्ति पेरु काशीनाथुनि विश्वनाथ के विश्वनाथ अने पेरु विनिपिंचगने एन्नो हिट चित्रालु तेलुगु प्रेक्षक हृदयाल्लो अललुगा विहरिस्तायि प्रवाहिस्तायि एंदुकंटे तेलुगु चलनचित्र जगत्तुकु श्री के विश्वनाथ गारु अंदिंचिन अमोघ चित्राले तेलुगु प्रेक्षकुल मनस्सुल्लो अनुभवालुगा निलिचिपोयायि श्री अक्किनेनी नागेश्वरराव गारु नटिंचिन आत्मगौरव चित्रंतो तन दर्शकत्व करियर नु मोदलुपेट्टिन श्री के विश्वनाथ गारु आ तर्वात एन्नो अद्भुत चित्रालनु मरिन्नो गोप्प चित्रालनु मनकु अंदिंचारु अक्किनेनी नागेश्वरराव गारु निर्मिंचिन सुडिगुंडलो अने चित्रं अप्पट्लो तेलुगु सिनी जगत्तुके ఆశ్చర్యపరిచిన గొప్ప సందేశాత్మక చిత్రం. నంది అవార్డును అందుకున్న చిత్రానికి దర్శకుడు శ్రీ ఆదిత్య సుబ్బారావు. అయితే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా అందరి మన్ననలు పొందిన గొప్ప రచయితే శ్రీ కె విశ్వనాథ్ గారు. 5 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ను, 7 రాష్ట్రీయ నంది అవార్డ్స్ను, 10 దక్షిణ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ను, 1 హిందీ ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్న శ్రీ విశ్వనాథ్ గారు తెలుగు చిత్ర జగత్తుకి కాకుండా యావత్ సినీ ప్రపంచానికి లభించిన గొప్ప కళాకృతి. 1992లో శ్రీ విశ్వనాథ్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. ఇతను దర్శక పితామహుడిగా తెలుగు ఇండస్ట్రీలో గొప్ప పేరును సంపాదించారు. ఎందుకంటే దర్శకత్వ కళాసాగరంలో ఆయన నిర్మించిన చిత్రాలు కళా కెరటాలై ఇప్పటికీ విహరిస్తూనే ఉన్నాయి. ఆదర్శ వ్యక్తిత్వం, అద్వితీయ కళ, అద్భుత అవగాహన, మహోన్నత కళాకృతి, మహోత్తర భావోపేత సంకల్పమే శ్రీ విశ్వనాథ్ గారు. ఎందుకంటే ఆయన నిర్మించిన ప్రతి చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని పొందడమే కాకుండా సినిమా అంటే ఇలా కూడా ఉంటుందా అనే పరమార్థాన్ని కూడా చోటు చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రను సంగీత మలుపుతో మరో కళా చరిత్రగా రూపొందించిన మహాకళాశిల్పి శ్రీ కె విశ్వనాథ్ గారు. శంకరాభరణం అనే చిత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం అంతర్జాతీయ ఖ్యాతిని కూడా తెలుగు సినీ పరిశ్రమకు తెచ్చిపెట్టింది. ప్రతి కళాకారుణ్ణి గర్వపడేలా చేసిన చిత్రమే శంకరాభరణం. శంకరాభరణం తర్వాత శ్రీ కె విశ్వనాథ్ గారు దాదాపు సంగీతాన్ని ఆధారంగా నిర్మించిన ప్రతి చిత్రం కళ అని ముఖ్యమే. సాగర సంగమం, స్వాతిముత్యం, సర్గం, స్వాతికిరణం ఇలా అనేక చిత్రాలను అద్భుతంగా నిర్మించారు శ్రీ కె విశ్వనాథ్ గారు. సీతామాలక్ష్మి, ఓ సీత కథ, జీవనజ్యోతి లాంటి విభిన్న కథాధనంలో కూడిన చిత్రాలు కూడా ఆయనకు ఆయనే సాటి. హిందీలో సంజో, సర్గం, దుల్హన్, కామ్చోర్, సురసంగం లాంటి గొప్ప చిత్రాలను నిర్మించి హిందీ సినీ జగత్తు కూడా ఆయన గొప్ప గొప్ప కావ్యకృతులను అందించారు. తెలుగు సినిమా జగత్తులోని ప్రతి నటుడు, ప్రతి నటి, ప్రతి టెక్నీషియన్ శ్రీ కె విశ్వనాథ్ గారితో పనిచేసే అవకాశం రావాలని తహతహలాడిపోయేవారు. అయితే దాదాపు తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్న ప్రతి వారు ఆయనతో కలిసి పనిచేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి గొప్ప గొప్ప స్టార్స్ కూడా ఆయన చిత్రంలో నటించారు. సంగీత మాధుర్యాన్ని, సంగీత కళా వైభవాన్ని ఆధారంగా సుమధుర గీతాలతో అద్వితీయంగా సినిమా రూపంలో అభివర్ణించిన అద్భుత దర్శకుడు శ్రీ కె విశ్వనాథ్ గారు. శ్రీ కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మైలురాయి. ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన శ్రీ కె విశ్వనాథ్ గారు మంచి రచయిత, గొప్ప స్క్రీన్ ప్లే రైటర్, అద్భుత దర్శకుడు, అంతేకాకుండా మహోన్నత నటుడు కూడా. దర్శకత్వానికి స్వస్తి చెప్పిన తర్వాత ఆయన పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో అందరి కళాకారులతో నటించారు. హిందీ స్టార్ రితిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ కూడా అప్పట్లో స్టార్ యాక్టరే. శ్రీ కె విశ్వనాథ్ గారితో రాకేష్ రోషన్ నిర్మించిన చిత్రం కామ్చోర్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రాకేష్ రోషన్ కె విశ్వనాథ్ గారి అద్వితీయ ప్రతిభకు ఇన్స్పైర్ అయ్యి రాకేష్ రోషన్ నిర్మాతగా మారిపోయారు. ఈరోజు ఫిలిం క్రాఫ్ట్ అనే ప్రొడక్షన్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్గా మారిందంటే అందుకు కారణం శ్రీ కె విశ్వనాథ్ గారి. శ్రీ కె విశ్వనాథ్ గారి లోటును ఎవరు తీర్చలేరు. అయితే ఆయన అందించిన అద్భుత అనుభవాలను గౌరవించి అవలంబించి ఆయన నుండి ప్రతి తెలుగు కళాకారులు నేర్చుకునేందుకు ఎంతో ఉంది. శ్రీ కె విశ్వనాథ్ గారు కళా గగనంలో సదా ప్రజ్వలించే గొప్ప తార. అందుకు మనమంతా అతనికి కళాంజలి అర్పించాలి.